కడప జిల్లా ప్రొద్దుటూరులోని పశు వైద్య కళాశాల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిలే దీక్షలు మొదలుపెట్టి 14 రోజుకు చేరుకుంది. విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, యూనివర్సిటీ పరిధిలో పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏపీ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి 220 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని వస్తున్నారని, 3 నెలలు ఆగితే మరో 220 మంది విద్యార్థులు చదువు అయిపోయి బయటకు వస్తారని, ఇప్పటికే 450 మంది చదువు అయిపోయిన నిరుద్యోగులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్ఎల్యూను అప్గ్రేడ్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని విద్యార్థులు కోరారు. మూగ జీవాల గురించి మాకు తెలుసు, మా బాధలు ఎవరికి తెలుసు అంటూ గత 14 రోజులుగా కళాశాల వద్ద హోమం చేస్తూ, వంటవార్పు చేస్తూ, ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒక్కో రోజు ఒక్కో రకంగా వినూత్నంగా విద్యార్థులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. వెటరీ కాలేజీలో మామూలుగా మేము స్ట్రైక్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి గ్రామీణ పశు వైద్య కేంద్రాలను పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మామూలుగా మాకు 2016లో ఇలాగే స్ట్రైక్ చేశాము. అప్పుడు ఫేస్ వైజ్ ఆర్ఎల్యూలను అప్గ్రేడ్ చేస్తామని వాళ్ళు చెప్పారనమాట. కానీ వాళ్ళు జాప్యం చేస్తున్నారు. సో అప్పుడు మామూలుగా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 500 దాకా ఉండేది. సో 500 ఆర్ఎల్యూలను అప్గ్రేడ్ చేయమని చెప్పారు అప్పుడు. కానీ వాళ్ళు మేము ఇయర్ వైజ్ చేస్తాము, ఫేజుల వైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అప్పుడు 250 మాత్రమే అప్గ్రేడ్ చేశారనమాట. సో అప్పుడు ఏదో ఒక 300 మెంబర్స్ అలా బయటకు వెళ్ళారు. కాకపోతే మళ్ళీ ఒక 200 మెంబర్స్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండిపోయింది. అలాగే మళ్ళీ 2 బ్యాచెస్ రావడం జరిగింది అనమాట. ఇయర్లీ 180 మెంబర్స్ దాకా వస్తున్నారు. సో అప్పుడు అది మళ్ళీ 300 దాకా అయిందనమాట. సో అది నియర్లీ ఇప్పుడు 450 దాకా అయిందనమాట. కానీ 2016లో చెప్పినప్పుడు వాళ్ళు 2017లో చేయాలి కదా ప్రభుత్వం, కానీ జాప్యం చేస్తుంది అనమాట. ఇయర్లీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు చేయలేకపోయేసరికి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది అనమాట, నిరుద్యోగం అనేది ఎక్కువైపోయింది. సో వాళ్ళు ప్రభుత్వము మామూలుగా స్పందించి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదనమాట. సో మేము దానిలో భాగంగా ప్రతి సంవత్సరము ఒక 250 కానీ ఎన్నో మామూలు ఫేస్ వైజ్ చేయమని చెప్పి కోరుతున్నాము. సో వాళ్ళు ఎంతటికీ స్పందించకపోయేసరికి మేము ఇది 14 రోజుకు చేయడం జరిగింది. సో ఇలాగే ఇప్పుడు కానీ మామూలుగా ఆర్ఎల్యూలు కానీ అప్గ్రేడ్ చేయకపోయేసరికి మామూలుగా అలాగే ఒక 2-3 ఇయర్స్ ఇంకా ఎలక్షన్ టైం అనమాట. అది 2-3 ఇయర్స్ అయ్యేసరికి అది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 900 దాకా పోయే అవకాశం ఉందన్నమాట. సో ఇది కేవలం ప్రభుత్వం జాప్యం కారణంగానే జరుగుతుందన్నమాట. సో అదే కాకుండా మామూలు ఇప్పుడు పశు వైద్యం ద్వారా ఏమవుతుందంటే అక్కడ పశుసంవర్ధక శాఖకి ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట, ఒక 60,000 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. సో మేము అడిగేది ఏమంటే 250 చేసినా కూడా సపోజు అది 10 కోట్లు మాత్రమే అవుతుంది, అదే 5